నెక్స్ట్ వి సీ హౌ టు గెట్ ద పోలరైజ్డ్ లైట్ అన్నదే క్వశ్చన్. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ చాప్టర్లో మనం పోలరైజేషన్ ఏందో అర్థం చేసుకున్నాం. సో ప్రాపర్ ఓరియంటేషన్ ఉండడమే పోలరైజేషన్. ప్రాపర్ ఓరియంటేషన్ ఉన్న తర్వాత అది ఎలా వస్తుంది, హౌ టు, అదే థియరిటికల్గా మనం స్టడీ చేసాం. యాక్చువల్గా లైట్ ఈజ్ న్యాచురల్ లైట్గా మనకి ఏదైతే ఉందో, వైబ్రేషన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ ఆబ్వియస్లీ. దెన్ హౌ టు కన్ఫైన్ ద డైరెక్షన్స్ టు ఏ పర్టికులర్ డైరెక్షన్. సో హౌ టు గెట్ ఏ పోలరైజర్ లైట్ ఫ్రమ్ అన్ అన్ పోలరైజర్ లైట్. ఓకే, సో దెర్ ఆర్ సమ్ మెథడ్స్ సజెస్టెడ్ బై సమ్ పీపుల్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది హౌ టు గెట్ అన్పోలరైజర్ లైట్ నుంచి పోలరైజర్ లైట్ ఎలా వస్తుంది, ఇది కాన్సెప్ట్. ఓకే, అన్పోలరైజర్ లైట్ నుంచి పోలరైజర్ లైట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనము అన్పోలరైజర్ లైట్ ఎలా డిస్కస్ చేసాం, దిస్ ఇస్ ద ప్రాపగేషన్ డైరెక్షన్ ఆబ్వియస్గా, జెడ్ ఇస్ ద ప్రాపగేషన్ డైరెక్షన్. సో వైబ్రేషన్స్ విల్ బి లైక్ దిస్. అండ్ ఇట్ కెన్ బి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ అలాంగ్ వై యాక్సిస్. ఇట్ కెన్ బి ఇన్ ద ప్లేన్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. అంతేనా మనం అనేది, ఇలా ఉంటే ఇన్ ద ప్లేన్, ఇలా ఉంటే పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ఇది అన్పోలరైజ్డ్ లైట్. దీని నుంచి మనం పోలరైజ్డ్ లైట్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇలా ఉండిండాలి. అంతేనా, ఇలా ఉండిండాలి. అవి లేవు, ఇంకా డాట్లు లేవు. దిస్ ఇస్ ద పోలరైజ్డ్ లైట్, ఇంకా అవి లేవు. లేదా ఇలా ఉండిండాలి. సో ద ఫస్ట్ వన్ ఇట్ సజెస్టెడ్ బై రిఫ్లెక్షన్ ద్వారా విల్ గెట్ ఏ, బై రిఫ్లెక్షన్ విల్ గెట్ ద పోలరైజర్ లైట్, బై ట్రాన్స్మిషన్ విల్ గెట్ ద పోలరైజర్ లైట్, బై స్కాటరింగ్ విల్ లైట్ విల్ గెట్ ద పోలరైజర్ లైట్. సో సమ్ రెడీమేడ్ డివైజెస్ ఆర్ దేర్ నోన్ యాజ్ పోలరాయిడ్స్. 3D మూవీ చూస్తుంటారు మీరు. ద పోలరాయిడ్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ అన్పోలరైజ్డ్ లైట్ టు పోలరైజ్డ్ లైట్. ఓకేనా, సో ఫస్ట్ మనం బై రిఫ్లెక్షన్ చూద్దాం. దట్ ఈస్ గివెన్ బై బ్రెవెస్టర్స్ లా. సో వాట్ ఈస్ దిస్ బ్రెవెస్టర్స్ లా, వాట్ దిస్ లా సేస్, నౌ ఇట్ ఈస్ బై బేస్డ్ ఆన్ ద లైట్ రిఫ్లెక్షన్. సో లెట్ అస్ టేక్ ఏ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ డెన్సర్ బౌండరీ. సో దిస్ ఇస్ ద బౌండరీ సపరేటింగ్ ద టూ మీడియమ్స్. So this is generally you can consider vacuum. This is some medium. That medium will have the refractive index mu. I hope the refractive index word is known to you. Refractive index of the medium mu. And here it is a air medium or otherwise vacuum, whatever it may be. Refractive index will take it as a mu equal to 1. Mu equal to 1. So let's say light ray is incident here at an angle. Let's say that particular angle I know call as the Brewster angle. This angle of incidence is the Brewster angle, I B subscript B, Brewster angle. Now definitely there is some light will be reflected. If this is the incident and there is a reflected light and there is a transmitted light also, this is the transmitted or refracted. Emana anachmir, this is the we call as angle of refraction, and angle of incidence is same as that of angle of reflection. That is very well known to everyone. He made the arrangement like this. Say for example, em led idi air medium anukundam, idi glass ankonde ledha water anuko, denser aipothundi kada appudu automatically. So light is going from rarer medium to denser medium, less refractive index region to higher refractive index region. What he noticed,
when we maintain this will be 90 degrees, the condition will be the first condition. So what is that condition? Condition, first condition, light must be traveling from rarer to denser. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు ఇన్సిడెంట్ ఆన్ ద డెన్సర్ మీడియం అని, అందున రెడెడ్ టు డెన్సర్. సెకండ్ వన్ ఏం చేయాలా, రిఫ్లెక్టెడ్ లైట్, రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్స్, ట్రాన్స్మిటెడ్ లైట్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అలా ఉండి తీరాలి. ఈ రెండు కండిషన్లు మెయింటైన్ చేయాలి. అలా ఉన్నాయి అనుకోండి, ఇది ఒక లైన్, ఈ రెండు పర్పెండిక్యులర్ ఉంటే అంటే 90 డిగ్రీస్ అయితే ఈ రెండు కలిపి కూడా ఏం కావాలి, 90 డిగ్రీస్ కావాల్సిందే కదా, ఇది కంప్లీట్ 180 కదా. సో దీని రూల్ ప్రకారం బ్రెవెస్టర్ యాంగిల్ ప్లస్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కావాలి. సో దీని నుంచి నాకు ఆర్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ ఐబి. నా అలా అప్లై ద స్నెల్స్ లా, స్నెల్స్ లా, స్నెల్స్ లా ఏం చెప్తుంది, సో మ్యూ వన్ ఇంటూ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ ఇంటూ సైన్ ఆర్, తెలిసిందా స్నెల్స్ లా. సో మ్యూ వన్ అంటే రిఫ్రాక్టింగ్ మీడియం, వన్ అంటే సైన్ ఆఫ్ యాంగిల్ దట్ ఈస్ అ బ్రెవెస్టర్ యాంగిల్, మ్యూ టూ అంటే మ్యూ, సైన్ ఆర్, ఆర్ విల్ బి 90 డిగ్రీస్ మైనస్ ఐబి. సో దీని నుంచి సైన్ ఆఫ్ ఐబి విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా. దీన్ని తీసుకొస్తే ట్యాన్ ఐబి విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ, ఆర్ అదర్వైజ్ ఐబి విల్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ మ్యూ. సో దీన్నే మనం బ్రువెస్టర్ యాంగిల్ అని అంటాం. విచ్ సాటిస్ఫైస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బి లైక్ దిస్. ఇవన్నీ ఎందుకు చేశారయ్యా అంటే ఏం గమనించాడు ఆయన, వాట్ హీ అబ్జర్వ్డ్ అన్నది ఇంపార్టెంట్. వెన్ వీ డూ ఆల్ దీస్ థింగ్స్ ఏం చేసాం, ఫస్ట్ లైట్ మస్ట్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, డెన్సర్ మీదకి వెళ్ళాలి, రిఫ్లెక్ట్ అండ్ ట్రాన్స్మిట్ లైట్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ మ్యూ ఉండాలి. ఉన్నప్పుడు హీ నోటీస్డ్ రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ 100% పోలరైజ్డ్, 100% లీనియర్లీ పోలరైజ్డ్. This is partially polarized, partially polarized. ఇదేమో 100% polarized. అది ఆయన నోటీస్ చేశాడు అంతే. అంటే ఇప్పుడు ఎలా చూపించచ్చు దాన్ని, ఐల్ డ్రా ద డయాగ్రామ్ విల్ బి హియర్. సో ఇదేమో అవసరం లేదు కదా, ఎరేజ్ చేస్తా, ఐల్ డ్రా ద డయాగ్రామ్ విల్ బి హియర్. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో దిస్ ఇస్ ద బౌండరీ సెపరేటింగ్ ద టూ మీడియా అండ్ దిస్ విల్ బి ద నార్మల్ అండ్ దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ లైట్. సో అన్పోలరైజ్డ్ లైట్ ఆబ్వియస్లీ, సో ఇట్ విల్ బి లైక్ దిస్, దిస్ ఇస్ అన్పోలరైజ్డ్ లైట్, దెన్ దర్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ లైట్ అండ్ దెన్ దర్ ఇస్ ద ట్రాన్స్మిటెడ్ లైట్. దిస్ ఇస్ 100% లీనియర్లీ పోలరైజ్డ్ with vibrations perpendicular to the plane, not in the plane. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది క్వశ్చన్ అడుగుతాడు. దిస్ ఇస్ పార్షియలీ పోలరైజ్డ్ అంటే ఇలా ఉండొచ్చు, మళ్ళీ ఇలా, ఇది మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, అంటే కొన్ని దాంట్లో యారో ఉంది, కొన్ని దాంట్లో డాట్ ఉంది, కొన్ని దాంట్లో రెండు ఉన్నాయి. అంటే దాని మీనింగ్ అదేనా పార్షియలీ పోలరైజ్డ్ అని. సో partially polarized, we can put like this, it is partially polarized. ఇక్కడ ఏమో 100% లీనియర్లీ పోలరైజ్డ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, 100%, ఓకేనా. అంటే రిఫ్రాక్షన్ జరిగినటువంటి లైట్కి సపోజ్ ఓన్లీ 50% పోలరైజ్ అయింది అనుకున్నాం, ఆయన ఇంకా ఏం సజెస్ట్ చేశాడంటే దీన్ని ఇంకొకసారి ట్రాన్స్మిట్ చేయండి. సపోజ్ ఇక్కడ గ్లాస్ పెట్టారు మీరు, గ్లాస్ ద్వారా వెళ్ళినప్పటికి 50% అయింది, ఇంకో గ్లాస్ పెట్టండి, మళ్ళీ అవుతుంది, మళ్ళీ అవుతుంది, మళ్ళీ అయితే కాసేపటికి ఒక రెండు మూడు ట్రాన్స్మిషన్స్కి 99% యాక్యురసీ రావచ్చు కదా, ఇట్ విల్ బి పోలరైజ్డ్.
that is. So by reflection also polarized, by refraction also polarized. ఆ సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి ప్రాబ్లం అంటే ఇలా ట్రాన్స్మిట్ అవుతూ పోతూ ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అయిపోతుంది. సో లైట్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ విల్ బి డిమినిష్డ్, బట్ స్టిల్ విల్ గెట్ ద పోలరైజ్డ్ లైట్. ఓకేనా? దిస్ ఇస్ ద వన్ ప్రాసెస్ సజెస్టెడ్ బై ద బ్రెవెస్టర్స్. సో ఈ కండిషన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఎనఫ్. ఇంకా మళ్ళీ మనకు ఇంకా డివైజెస్ ఉంటాయి, పోలరైడ్స్ చూద్దాం అవి. ఇది నోట్ చేసుకో, విల్ డూ ఇట్.